కాంగ్రెస్ సీనియర్లు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎమ్మెల్యే కల్పించడానికి సంపూర్ణ మద్దతు పలికినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మిత్రులారా ఈరోజు శ్రీనివాస్ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది బీఆర్ఎస్ నాయకుడు మణిపాల్ దగ్గర నాయకులు ఉండొచ్చు ఆక్రమించుకున్న భూములు ఉండొచ్చు అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు కానీ ప్రజల మద్దతు ఆ వైపు లేదు అదేవిధంగా కాంగ్రెస్ తీరు దగ్గర ధర్మం ఉంటే మణిపాల్ వైపు అధర్మం ఉన్నది రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపు నిలబడి తప్పకుండా ఈ పదాచలు శాసనసభ నియోజకవర్గం నుంచి నూటికి నూరు శాతం శ్రీనివాస్ గౌడ్ను గెలిపించి ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత ఈరోజు ఈ వేలాది మంది కార్యకర్తలు తీసుకున్నారని నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులారా మిత్రులారా చాలా మంది ఇక్కడ ఉన్నారు అక్కడ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు ఆ పక్కన నిలబడ్డారు ఒక స్లోగన్ ఇస్తున్నారు ఆ స్లోగన్ నిజం కావాలి అంటే పటాచలు కంద మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అప్పుడే మీరంటున్న మాట మీ మద్దతుని డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియం లో ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది అక్కడికి సోనియమ్మ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు వస్తారు మరి ఇవాళ ఈ ఉత్సాహం ఈ ఊపు ఈ పట్టుదల డిసెంబర్ 9 వరకు ఎక్కడ తగ్గకుండా కొనసాగించాల్సిందిగా మా యువమిత్రులందరినీ నేను కోరుకుంటున్నా మిత్రులారా 2014 కంటే ముందు మణిపాల్ రెడ్డి గారి స్థితిగతులు లేని ఆస్తిపాస్తులు లేని ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఈ రోజు వరకు ఈ 15 చేసిన దౌర్జన్యాలు ఆక్రమించుకున్న భూములు అప్పుకున్న అసైన్మెంట్ పట్టాల భూములు పరిశ్రమల మీద దాడులు వాళ్ళ తమ్ముడితో సహా వాళ్ళు చేసిన రౌడీలో మీకందరికీ తెలుసు మీరు 2 సార్లు ఓటేసి గెలిపిస్తే మీ భూములే గుచ్చుకున్నాడు మీ భూములే ఆక్రమించుకున్నాడు ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించి అవసరమైతే ఓటుకు 10,000 ఇచ్చి మీ ఓట్లు కొనుక్కుంటా అంటున్నాడు నేను అడుగుతున్న పటాచలు పారిశ్రామిక వాడలో ఉందా ఉద్యోగాలు ఉపాధి పొందుతున్న వాళ్ళను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1964లో పిహెచ్ఎల్ ప్రారంభించడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికి వాళ్ళ పిల్లలు విదేశాలకు పోయి వాళ్ళ కుటుంబాలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అదే కాదు ఇందిరాగాంధీ గారు ఈ మెదక్ పార్లమెంట్ ఎంపీగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీడియాలో అదే విధంగా ఈ ప్రాంతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి దాదాపుగా ఈ మెదక్ పార్లమెంట్ ప్రాంతంలో 1100 పరిశ్రమలు తేవడంతో భారతదేశంలో ఉండే నలుమూలల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు అది ఒరిస్సా కావచ్చు బీహార్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వేలాది మంది ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయంటే మీరందరూ ప్రశాంతంగా గుండె మీద చల్లేసుకొని నిద్రపోతున్నారంటే అది ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ పేదలకు చేసిన సేవ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి ఇవాళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటున్నారు కాంగ్రెస్
పార్టీ ఏం చేసింది నేను దత్తపం చెప్పదలుచుకున్నా నీ ఊరు చింతమడక నీ చింతమడకకు రోజు చేసింది కాంగ్రెస్ పార్టీ నీ చింతమడకలో పడి కూలి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ నీకు ఓనవాళ్ళు నిర్మించిన పాఠశాల నువ్వు చదువుకున్నా డిగ్రీ కాలేజు సిద్దిపేటలో కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు 60 సంవత్సరాల ఆకాంక్ష 100 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియమ్మ ఈ పక్కనే ఇవన్నీ ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది 5 డిప్యూటీలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఇదే కాదు మిత్రులారా ఈరోజు ఈ హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారి ప్రపంచానికి 5 నిపుణులకు తోలుతున్నారంటే ఔటర్ హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో మెట్రో రైలు హైదరాబాద్ నగరం